घन विजय साधिंचामन्न आनंदम आ जिल्लाकु चेंदिन पलुवुरु टीडीपी नेतल्लो कनिपिंचडं लेदु। वारंता कूटमि विजयंलो तम वंतु पात्र पोषिंचिन नायकुले अयिना गेलिचिन तर्वात वारिलो नैराश्यं नेलकोंदि। अधिष्ठानं निर्णयानिकि कट्टुबडि पनिचेसिन गेलिचिन तर्वात तमनु पट्टिंचुकोवडं लेदन्न असंतृप्ति वारिलो व्यक्तमवुतोंदि। అదే ఇప్పుడు ఆ జిల్లా టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది। ఇంతకీ ఆ జిల్లా ఏది అంతగా రగిలిపోతున్న నేతలెవరు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట। టీడీపీ ఎంత కష్టకాలం ఎదుర్కొంటున్నా అన్నో ఇన్నో స్థానాలు గెలుచుకునేది ఇక్కడే। 2004 ఎన్నికల్లో వైఎస్ హయాంలో కూడా 6 స్థానాలు గెలుచుకుంది। 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినప్పుడు కూడా రెండు స్థానాలు గెలుచుకుంది। ఇక తాజాగా 2024 ఎన్నికల్లో కూడా 14కు 14 అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలు గెలుచుకొని రికార్డు సృష్టించి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది। టీడీపీకి అంత పట్టు ఉండడానికి కారణం జిల్లాలో ముందు నుంచి ఉన్న క్యాడర్ వారిని సమర్థంగా నడిపిస్తున్న నాయకులే। पार्टी అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే నాయకులు నాయకుల వెన్నంట నడిచే కార్యకర్తలే పార్టీకి బలంగా మారారు। 2024 ఎన్నికల్లో కూటమి రికార్డు మెజారిటీతో అధికారంలోకి రావడంతో కార్యకర్తలు నాయకులు సంబరపడిపోయారు। తమ నాయకుడికి ఏదో ఒక పదవి వస్తుంది తమని బాగా చూసుకుంటాడని క్యాడర్ నమ్మకం పెట్టుకుంది। అయితే కూటమి సర్కార్ ఏర్పడి 5 నెలలు అవుతున్న ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత లభించలేదు। దాంతో సదరు నేతలు వారి క్యాడర్కి గెల్చామన్న ఆనందం లేకుండా పోతుందట। జిల్లా నాయకులకు ఇంతవరకు కనీసం ఒక నామినేటెడ్ పదవి కూడా రాకపోవడంతో అయ్యో అని నిట్టూరుస్తున్నారు కార్యకర్తలు। ఇక నాయకులు సైతం బయటికి నవ్వుతున్న లోలోపల మాత్రం కుమిలిపోతున్నారట। 2024 ఎన్నికల్లో టికెట్ వస్తుందని భావించిన అధిష్టానం నిర్ణయంతో పోటీ చేయలేకపోయిన నాయకులు గెలిచాక ఏదో ఒక పదవి ఆశించారని వారికి ఇంతవరకు ఎటువంటి పదవి రాకపోవడంతో వారి మొహాల్లో ఆనందం మాయమైపోతుంది। అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి పోటీ చేయడం ఖాయమని అందరూ భావించారు। వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు అనేక కష్టనష్టాలు ఎదుర్కొని తన వ్యాపారాలను నష్టపరుచుకొని అనేక కేసులు పెట్టించుకున్న నాయకుడైన ఎన్నికల ముందు వరకు కూడా టికెట్ తనదే అని ధీమాలో ప్రచారం చేస్తున్నారు। అయితే అర్బన్ టికెట్ ప్రభాకర్ చౌదరికి కాకుండా రాప్తాడు మాజీ ఎంపీపీ వ్యాపారవేత్త అయిన దగ్గుపాటి ప్రసాద్కు కేటాయించారు। అప్పుడు ప్రభాకర చౌదరి అనుచరులు భారీగా ఆందోళన చేయడంతో టీడీపీ అధిష్టానం దూతలను పంపి అధికారంలోకి వస్తే రాష్ట్ర స్థాయిలో ఏదో ఒక పెద్ద పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ప్రభాకర చౌదరి ఆందోళన విరమించి పార్టీ బలోపేతానికి పనిచేస్తానని హామీ ఇచ్చారు। టీడీపీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 5 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఎటువంటి పదవి రాకపోవడంతో ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు। సింగనమల నియోజకవర్గం టీడీపీలో మంటి ముడుకు కేశవరెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసనాయుడు బలమైన నాయకులుగా ఉన్నారు। సింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో వారికి ఎటువంటి అవకాశాలు దక్కడం లేదు। ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఇంతవరకు పదవుల్లో ప్రాధాన్యత లభించలేదు। దాంతో కనీసం ఈసారైనా ఏదో ఒక మంచి పదవి వస్తుందని ఆశిస్తున్నారు। ఆలం నరసనాయుడు అయితే ఎమ్మెల్సీ పదవి కోసం తన ప్రయత్నాలు పెద్ద ఎత్తున సాగిస్తున్నారు। ఇక ఇదే పరిస్థితి ఉన్న మరో నియోజకవర్గం గుంతకల్లు। గుంతకల్లులో మొదటి నుంచి టీడీపీకి అండగా బీసీలు ఉన్నారు। అదే బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ టికెట్ ఆశించి భంగపడ్డారు। గుంతకల్ కోసం పక్క జిల్లా నుంచి వైసీపీ మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్ను తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు। దీంతో జితేంద్ర గౌడ్ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు। ఆయనకు కూడా ఏదో ఒక పదవి ఇస్తామని ఆశ చూపించి టీడీపీ కోసం పనిచేసేలా ఒప్పించారు। కానీ ఆయనకు ఎటువంటి పదవి ఇచ్చేలా కనిపించడం లేదు। ఇదే కోవలోకి వస్తారు కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి। ఎన్నికల ముందు వరకు కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ ఆశించారు।
కానీ టికెట్ అమిలినేని సురేంద్రబాబుకు కేటాయించారు. అప్పటిలో ఆయన అలిగి టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయకపోవడంతో టీడీపీ అధిష్టానం ఆయనను బుజ్జగించి కుమారుడు మారుతి చౌదరికి ఏదో ఒక పదవి ఇస్తామని సర్ది చెప్పిందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారైంది. ఇలా ఒక్క అనంతపురంలోనే డజను మందికి పైగా టీడీపీ నాయకులు పదవుల కోసం గంపెడాసలు పెట్టుకొనున్నారు. మరి వారి ఆశలు ఎప్పటికి నెరవేరుతాయో, వారి అనుచరగణంలో అసలు ఉత్సాహం నిండుతుందో లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.